జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పంజాగుట్ట పిఎస్ లో పోసానిపై జనసేన నేతలు ఫిర్యాదు చేయగా తాజాగా పోసాని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో పంజాగుట్ట పిఎస్ కు వెళ్లి పోసాని ఫిర్యాదు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నారు. పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన లెటర్ హెడ్ పై తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నన్ను అతనికి చంపడానికి ప్రయత్నం చేస్తాడని తెలిసింది. ఒకవేళ నాకేమన్నా అయితే నా చావు కారణం కేసు పెట్టుకున్నాడు. నన్ను అతనికి చంపడానికి ప్రయత్నం చేస్తాడని తెలిసింది. ఒకవేళ నాకేమన్నా అయితే నా చావు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి చెప్పండి, ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అయినప్పటికీ పంజాగుట్ట పిఎస్ లో పోసానిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా పోసాని కూడా రివర్స్ లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శిల్ప? గత 2 రోజులుగా ఇటు జనసేన పార్టీ అదేవిధంగా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వ్యవహారాల మధ్య తగాదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇది ఏదైతే రాజకీయ పార్టీల నేపథ్యంలోనే ఇది కాస్త చిలవలు పలుగులుగా మారి వ్యక్తిగత వ్యవహారాలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏదైతే కుటుంబ నేపథ్యంలో తన కుటుంబానికి సంబంధించి తన భార్యకు సంబంధించి పరుష పదజాలం వాడారని చెప్పేసి ఇటు జనసేన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది అసభ్యకరంగా పదజాలం విసిరినటువంటి ఈ నేపథ్యంలోనే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ పోసాని కృష్ణమురళి తనకు ప్రాణహాని ఉందంటూ అదేవిధంగా తన కుటుంబాన్ని కూడా చాలా దూషించినట్టు మాట్లాడారని చెప్పేసి పోసాని కృష్ణమురళి అదేవిధంగా ఇదే నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ కంటిన్యూస్ గా తన ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడే సమయంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు అదేవిధంగా అభిమానులు కావచ్చు విపరీతంగా కాల్స్ చేయడం అదేవిధంగా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. దీనితో పాటు అతనికి ప్రాణహాని ఉందంటూ ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనున్నట్లు నిన్నే ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు కూడా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వీర మహిళలు ఉన్నారో వీరు ఈ రోజు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ లో కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు మేము కంప్లైంట్ చేయబోతున్నాము పోసాని కృష్ణమురళిపై అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఇవి లోతట్టుగా ఒక పరిశీలన చేసినట్లయితే రాజకీయ వ్యవహారాలు కాస్త వ్యక్తిగత వ్యవహారాల మీద ప్రభావం అనేది అధికంగా చూపుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చిరంజీవి ఇది వరకు జరిగినటువంటి తన కుటుంబంలో జరిగినటువంటి కొన్ని వ్యవహారాలు కావచ్చు దానికి నేను ఫుల్ సపోర్ట్ గా ఉన్నాను. ఇప్పుడు మాత్రం ఎందుకు నన్ను ఈ జనసేన పార్టీ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు ఇక్కడున్నటువంటి వారు నా మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పేసి విపరీతంగా తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటే ఇందులో భాగంగానే కొన్ని ఒక అసభ్యకరమైనటువంటి మాటలను కూడా ఇటు పోసాని కృష్ణమురళి మాట్లాడడం జరిగింది. అంతలోపే ఇక్కడ ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం కొన్ని సెకండ్స్ల వ్యవధిలోనే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ఫ్యాన్స్ కావచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక 6 మంది వరకు ఇతని పైన అటాక్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళని కూడా ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ లో మాత్రం వాళ్ళను నిర్బంధించడం జరిగింది. అయితే ఈ వ్యవహారాల పైననే నిన్నటి నుంచి ప్రజా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ రోజు కంప్లైంట్ చేశారు. దానికి ఈ ఏదైతే నిన్న చెప్పారో పోసాని కృష్ణమురళి ఈ రోజు నేను ఎట్లాగో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు కేసు పెట్టబోతున్నాను నాకు ముఖ్యంగా తనకు ప్రాణహాని ఉందనే భయం అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఆ భయంతోనే ఈ రోజు పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతున్నట్లయితే ముందుగానే చెప్పడం జరిగింది. ఒకవేళ నాకేమన్నా అయితే నా చావు కారణం